హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. సో ప్రో కబడ్డీ సీజన్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది. తెలుగు టైటన్స్ ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక పాయింట్ మాత్రం స్కోర్ చేశారు. 7 పాయింట్ల కంటే తక్కువ తేడాతో ఓడిపోయి. సో ఇవాళ బెంగాల్ వారియర్స్తో మ్యాచ్ ఉంది. అండ్ చూసే ముందు అయితే మ్యాచ్ కోసం వెయిట్ చేసే వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇవాళ ఏ ముగ్గురు రైడర్స్ ఉంటే బాగుంటుంది తెలుగు టైటన్స్లో అనేది కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీజన్ అంతా ఫెంటాస్టిక్ అప్డేట్స్ ఉంటాయి. సో బెంగాల్ వారియర్స్ అయితే మొదటి మ్యాచ్ను దారుణంగా ఓడిపోయారు. 7 పాయింట్ల కంటే ఎక్కువ తేడాతోని వాళ్ళకు ఒక్క పాయింట్ కూడా రాలేదు. సో టీం కూడా అంత సెటిల్డ్గా కనిపించలేదు. ఇక తెలుగు టైటన్స్ విషయానికి వస్తే బెంగాల్ వారియర్స్లో మనీందర్ సింగ్, శ్రీకాంత్ యాదవ్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరిని మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ గిరీష్ మారుతి ఎర్నాక్ లెఫ్ట్ కార్నర్లో 6 పాయింట్స్ తెచ్చాడు. అండ్ అదేవిధంగా మనోజ్ గౌడ ఆల్రౌండర్ చక్కగా ఆడాడు. సో తెలుగు టైటన్స్ టీంలో డిఫెన్స్ ఓకే సెట్ అవుతుంది దాదాపు. డిఫెన్స్ అండ్ రైడింగ్ మాత్రం అల్లకల్లోలంగా ఉందని చెప్పవచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సిద్ధార్థ్ దేశాయ్ చాలా స్పీడ్ లేదు, అతనిలో స్కిల్ కూడా కనిపించలేదు. సో ఈ సీజన్ ఆల్మోస్ట్ బెంచ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి మాత్రం రజనీష్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, వినయ్ రేదు, అభిషేక్ సింగ్ ఈ ముగ్గురు మాత్రం రాణించబోతున్నారు. ఇవాళ అభిషేక్ సింగ్ ఎంట్రీ ఇస్తాడని చెప్పి టాక్ ఉంది. సో అతను రాకపోతే మాత్రం ఆదర్శ్ లేకుంటే అంకిత్ బెనివాల్ ఆడే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికైతే ఇవాళ మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. మంజి చిల్లర్ అండ్ మొదలైన వారు ట్రైనింగ్ సెషన్లో ఫుల్ క్లాస్ కూడా ఇచ్చారు, మోటివేషన్ టైప్లో ఇచ్చారు. అండ్ ఆ వీడియో మనం చూసాం. కానీ టీం సెట్ కాలేదు ఇంకా. సో స్టార్స్ అంతా ఒక్కటిగా ఆడడం స్టార్ట్ కాలేదు. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అవుతుంది. కానీ ఎనీ టైం వీళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో చూద్దాం, ఇవాళ రైడింగ్ ఒకటే పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు మనం.